కాంగ్రెస్ నాకు సమాధి తవ్వుతుంది, నేను మాత్రం రోడ్లు వేస్తున్నా, అభివృద్ధి చేస్తున్నా, పేదల సంక్షేమం దేశాభివృద్ధిలో తీరిక లేకుండా ఉన్నా, భారత ప్రజాస్వామ్యం గురించి లండన్ లో ప్రశ్నలా, ప్రజల ఆశీస్సులే నాకు రక్షణ కవచం అని వారికి తెలియదు. మోదీ బెంగళూరు మైసూరు ఎక్స్ప్రెస్ వే ప్రారంభం, బరాబర్ ప్రజలే నీకు సమాధి అవుతారు, నీ పాలనకు సమాధి అవుతుంది కాంగ్రెస్ పార్టీ, నీ అడ్డగోలికి పాలనకు సమాధి చెప్తుంది. నువ్వు ప్రజల నుంచి దోస్తున్నది ఎంత, నువ్వు ప్రజలకు చేస్తున్నది ఎంత, శ్వేతపత్రం విడుదలై మీరు ఎక్కడ ఈ దేశాన్ని అభివృద్ధి చేయనిస్తారు, ఎందుకు ఈ ముసలి కన్నీరు కాలుస్తారు, నీకు బీజేపీ వాళ్ళే సమాధి కడతారు, నీ పాలనకు సమాధి కడుతుంది, నీ పాలన ప్రశ్నిస్తుంది, నువ్వు ప్రజల పైసలు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఇప్పుడు ఉన్న హైవేలు కాకుండా నువ్వు వేస్తున్న రోడ్లు ఏంటివి, నువ్వు వసూలు చేస్తున్న డబ్బెంత, నువ్వు వెహికల్స్ దగ్గర మోటార్ వెహికల్స్ దగ్గర వేళ్లలో ఏ ఎవరైతే వాహనదారులు వాహనాలు కొని వాహనాలలో ఇంధనం పోసుకుంటే పైసలు రోడ్డు మీద సల్తురు ప్రజలు ఇవ్వాల, ఎందుకు పెంచినావు ధరలు అని చెప్పి. కార్ల రేట్లు ఎంత పెంచినావు, బైకుల రేట్లు ఎంత పెంచినావు, పెట్రోల్ రేట్ ఎంత పెంచినావు, డీజిల్ రేట్ ఎంత పెంచినావు, సిమెంట్ రేట్ ఎంత పెంచినావు, స్టీల్ రేట్ ఎంత పెంచినావు, బట్టల రేట్ ఎంత పెంచినావు, నూనెల రేట్ ఎంత పెంచినావు, ఉప్పు రేట్ ఎంత పెంచినావు, పప్పు రేట్ ఎంత పెంచినావు, మొత్తం దునియాలో ఉన్నటువంటి సర్వం రేట్లు పెంచి ఉన్న కాడికి ఈ దేశ సంపద అయినటువంటి ఓడరేవులు, ఈ దేశ సంపద అయినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ అండ్ ఫ్యాక్టరీలు, ఈ దేశ సంపద అయినటువంటి ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, ఇక్కడ ఇక్కడ విద్యుత్ కేంద్రాలు మొత్తం ప్రైవేటీకరణ చేస్తావా, ఇంకా నిన్ను కాంగ్రెస్ సమాధి చేస్తుందా, నువ్వు ఎంత డబ్బు ప్రజల నుంచి వసూలు చేస్తున్నావు నరేంద్ర మోడీ, ప్రజలను సెంటిమెంట్ల మీద రెచ్చగొట్టొద్దని చెప్పి పాలన చేయి, నీకు దమ్ము ఉంటా అంటున్నా, నీతివంతమైన పాలన చెయ్యి, ఈ దేశ అభివృద్ధి కోసం పాలన చేయమంటే నరేంద్ర మోడీ ఉన్న ప్రేమ ఉన్నటువంటి ప్రజలంతా ఏమనుకోవాలి, అయ్యి ఎవడరా నరేంద్ర మోడీ చంపరా, సమాధి చేస్తున్నట్టు నిజంగా కూడా ఎవరైనా వచ్చి దాడి చేస్తురో బాంబులు వేస్తురో అనుకోగల, అంటే చిన్నగా ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమమే తప్ప ఇంకోటి కాదు. నీవు ప్రజలకు పేద ప్రజలకు సమాధి కడుతున్నావు అని నేను చెప్తున్నా. ఏంది అభివృద్ధి అంటే నల్ల చట్టాలు తేవడమా, ఎయిర్పోర్ట్లు ఇవ్వనుకో ప్రైవేట్ ఇస్తే అభివృద్ధి అవుతుందా, బ్యాంకులు కొండవి ప్రైవేట్ చేసుకోరా ప్రైవేట్ రాసుకోరా అంటే అభివృద్ధా, నాకు సమాధానం అభివృద్ధి అంటే ఏంది, ప్రైవేటీకరణ అంటే అభివృద్ధా, బ్యాంకులు ప్రైవేట్ అప్పచెప్తే అభివృద్ధా, పెట్రోల్ ధరలు వేస్తే అభివృద్ధా, ఈనాడు పేపర్ మీడియాను ఎందుకు నువ్వు కంట్రోల్ చేస్తున్నావు అని అడుగుతున్నా, అది అభివృద్ధి లెక్కలకు వస్తుందా, ప్రజల కోసం ప్రజా సమస్యలు చూపించిన పేపర్లు నీ తూక పట్టుకుని తిరుగుతున్నాయి ఏంటివి, టోల్ గేట్లు మేము ఎంత కడుతున్నాము, ఎన్ని టోల్ గేట్లు వేసినావు చెప్పు ఫస్ట్, ప్రజల నుంచి మీరు ఎంత గుంజుతున్నారు, ఎన్ని టోల్ గేట్లు వేసినావో ప్రకటించు, ఎన్ని ధరలు పెంచినావో ప్రకటించు, వాహనాలు రోడ్ల మీద ఊకే తిరగట్లేదు, వాళ్ళ రక్తం ధార పోసి తిరుగుతూ ఉన్నారు, అత్యవసర పరిస్థితులు కూడా బయటకు తిరగలేని వాహనాలు కొనలేని పరిస్థితి తీసుకొచ్చినావు ఈనాడు దేశం లోపల, ధరలు పెంచినావు భూ ఉప్పు నూనె పప్పులు కొనలేకపోతున్నాం అని అడుగుతున్నాం, మరి వాళ్ళకి ఎవడు పెట్టాలి, భారత ఇక్కడ దేశ సంక్షేమం దేశ అభివృద్ధిలో తీరిక లేకుండా ఉండా, ఎంత అబద్ధం మాట ఇది, దేశ సంక్షేమ అభివృద్ధి ఏంది అని చెప్పురు అంటే మనకు తెలియదు ఏముంది ఆయన చేస్తున్నది, నీ రాజకీయ పాలనకు సమాధి కడతారు, వ్యక్తిగతంగా కాదు చెప్పేది, కానీ నువ్వు ఎట్లా చెప్తావు, ఏం మాట్లాడతావు, నువ్వు ఏం చేసినావో ఒకటి, మీ వలన మాట్లాడమని కూడా నేను ఎక్కడ చెప్తున్నా, అమిత్ షా వస్తున్నాడు ఇక్కడ తెలంగాణకు, బండి సంజయ్ మీ దాంట్లో నిపుణులు రోడ్లు వేస్తున్నా అని చెప్తున్నావు, రోడ్లు ఎవరు వేయలేదా, బెంగళూరు హైవే ఉంది, హైదరాబాద్ నుంచి నేషనల్ NH7 ఉంది, ఆ రోడ్ కాకుండా ఇంకా కొత్త రోడ్ వేసాం ఆయన, అదే రోడ్లు కదా, రోడ్లు వేయాలంటే అర్థమైంది, టోల్ గేట్ ఎవడో ఒకడు బ్యాంకు ఆదాని అమ్మాయి ఉన్నాడు, బ్యాంకులు లోన్ తీసుకుంటాడు, వాళ్ళు లోన్ వేసుకొని టోల్ గేట్ పెట్టుకుని వసూలు చేసుకుంటాడు, అందులో నీ గొప్పతనం ఏముంది, ఇదేనా, మరి నువ్వు రోడ్లు వేసే ఇంత చెప్పుకుంటే ఇంత పైసలు వసూలు చేయకుండా టోల్ గేట్ లేనప్పుడే రోడ్లు వేసింది కాంగ్రెస్ పార్టీ, టోల్ గేట్లు పెట్టకుండా ప్రజలు తన డబ్బులు వసూలు చేయకుండా డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచకుండా ఇవాళ నువ్వు కొత్త చేసినావా, ఏడు రోడ్లు వేసినావు ఆయన బరాబర్ చేస్తారు, లండన్ లో కాదు ఏనాయన చేస్తారు, నీ విషయంలో దేశంలో మన దేశం తరఫున పోయి మన దేశంలో ఏం జరుగుతుందో చెప్తారు బరాబర్, ప్రశ్నలు కాకపోతే నువ్వు ప్రజల్లో కూని చేస్తుంటే పేపర్ టీవీలు నీ చేతిలో పెట్టుకుంటుంటే బీబీసీ ఛానల్ అది బయట పెట్టిన దాకా అర్థమే కాదు, తెలియదా లండన్ వాళ్ళకు నువ్వేం చేసింది, ఇప్పుడు రాహుల్ గాంధీ పోయి లండన్ లో చెప్పు, నువ్వే చెప్పు నువ్వేం చేసినావు, నువ్వు చెప్పాడు పోయి, నేను అయ్యా కాంగ్రెస్ పార్టీలో సిలిండర్ 400 ఇస్తే నేను 1200 ఇచ్చాను చెప్పు.